గత వారం మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్ చేయడం వలన మార్కెట్ యొక్క సెంటిమెంట్ నెగిటివ్ గా కొనసాగింది. ఆటో మరియు ఆటో రిలేటెడ్ షేర్స్ ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ప్రముఖ రీసెర్చ్ ఏజెన్సీ నిల్సన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ని 2% తగ్గించడం మార్కెట్ మీద ప్రతికూలంగా గత వారం ప్రభావితం చూపించింది. ప్రస్తుతం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 23 మంత్స్ లోలో 2.2% దగ్గర ఇండికేట్ చేస్తుంది. దీని యొక్క ప్రభావం రానున్న రోజుల్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీద వడ్డీ రేట్లకు తగ్గించడానికి సానుకూలంగా ప్రభావితం చేసే అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో రిజల్ట్ సీజన్ కొనసాగుతూ వస్తుంది. వచ్చే వారం రిజల్ట్స్ డిక్లేర్ చేయబోయే ప్రముఖ కంపెనీలు మనం చూసినట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బయోకాన్, టీవీఎస్ మోటార్స్, ఎన్ఐటి టెక్నాలజీస్ మరియు ఏషియన్ పెయింట్స్ వచ్చే వారం రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. వీటి యొక్క రిజల్ట్స్ మార్కెట్ మీద ప్రభావితం చూపించనున్నాయి.